దేశం బాగుపడాలంటే చేతినిలో ఆర్థిక వనరులు ఉండాలి. ఆర్థిక వనరులు ఉన్నప్పుడు మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వాలకు సులభం, అలాగే ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు సులభం. అలా చేతిలో డబ్బు ఉండాలంటే ప్రజలు సక్రమంగా పన్ను కట్టాలి. ప్రజలు సక్రమంగా పన్ను కట్టాలంటే పన్ను లెక్కలు అందుబాటులో ఉండాలి. అంటే వాళ్ళు సంపాదించిందంతా ప్రభుత్వాలు దోచుకోకూడదు. ప్రభుత్వాలు వాళ్ళు 100 రూపాయలు సంపాదిస్తూ 10 రూపాయలు పన్ను కట్టమంటే కట్టగలుగుతారు, కానీ 20లు 30లు 40లు 50లు అంటేనే కట్టరు. అప్పుడే బ్లాక్ మనీ అవుతుంటుంది. దాని భారతదేశంలో ఇంతవరకు అట్లాంటి ఒక సిస్టమేటిక్ వైపుకి తీసుకుపోవట్లేదు. అదేమంటే అమెరికాతో కంపేర్ చేస్తున్నాం, బ్రిటన్తో కంపేర్ చేస్తున్నాం. అక్కడ 100 రూపాయలు జీతం వస్తే 40 రూపాయలు వెళ్ళిపోతుంది ట్యాక్స్కి, దాంతో పోల్చుకుంటే మన దగ్గర బెటర్ కదా అంటారు. అక్కడ జీవన విధానానికి మన జీవన విధానానికి తేడా ఉంది. అక్కడ డాలర్లకి యూరోలకి మనకి చాలా తేడా ఉంది. మన దగ్గర వచ్చేటటువంటి రూపాయలు మనకు కష్టం వచ్చినప్పుడు, అక్కడ ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ మధ్యతరగతి కష్టం వస్తే ఆదుకునేవాడెవడు ఉన్నాడు? ప్రభుత్వాలు ఆలోచించాల్సింది. యాక్చువల్గా ట్యాక్స్ పేయర్స్ లిస్టు చూసుకుంటే భారత్లో కేవలం 1.5% మంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. చైనాలో 10% కడుతున్నారు, అమెరికాలో 43% కడుతున్నారు. కాబట్టి అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి తేడా అది. ప్రభుత్వాలు ఆలోచించి బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.